శాంతి మురళీ తారీఖు సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు అవ్యక్త ఓం శాంతి రివైస్ తారీఖు ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో చెప్పిన మురళి మధువనము బాబా చెప్తున్నారు ఎగిరేకలను అనుభవం చేసేందుకు జ్ఞానయుక్త భావన మరియు స్నేహయుక్త యోగము ఈ రెండు విషయాలలో బ్యాలెన్స్ అవసరము ఈరోజు బాబ్దాదా తమ స్నేహి భావనామూర్తి ఆత్మలను మరియు జ్ఞానస్వరూప యోగి ఆత్మలను చూస్తున్నారు రెండు రకాల ఆత్మలు తండ్రికి ప్రియమైనవారు అంతేకాక ఇరువురు తండ్రితో తమ తమ స్నేహము మరియు భావనల అనుసారము ప్రత్యక్ష ఫలం యొక్క వారసత్వానికి అధికారులుగా ఉన్నారు జ్ఞానస్వరూప యోగి ఆత్మలు తమ శక్తి అనుసారము తండ్రికి సమీపంగా తండ్రి సమానంగా సర్వశక్తుల అనుభూతి యొక్క వారసత్వాన్ని ప్రాప్తి చేసుకుంటున్నారు ఇరువురు ప్రాప్తి స్వరూపులే కానీ ఇరువురి ప్రాప్తులలో తేడా ఉంది స్నేహి మరియు భావనామూర్తి పిల్లలలో భావన కారణంగా సదా స్మృతిలో ఉంటారు వారి భావనకు ఫలస్వరూపంగా తండ్రి నుండి ప్రేమను అనుభవం చేస్తారు శక్తిని కూడా అనుభవం చేస్తారు కానీ సదా సర్వశక్తులను అనుభవం చేయరు స్వరూప యోగి ఆత్మలు సదా సర్వశక్తుల అనుభూతి ద్వారా సహజంగా విజయులుగా అయ్యే విశేషమైన అనుభవం చేస్తారు సమానతను అనుభవం చేస్తారు రెండు ప్రకారాల పిల్లలు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు సదా అచంచల స్థిరమైన స్థితిని యోగి ఆత్మలు మాత్రమే అనుభవం చేస్తారు స్నేహి లేదా భావనా స్వరూప ఆత్మలు భావనతో స్నేహంతో ముందుకు వెళ్తున్నారు కానీ సదా విజయులుగా లేరు స్నేహి ఆత్మల మనసులో నోటిలో సదా బాబా బాబా అని ఉంటుంది అందువలన సమయానుసారంగా సహయోగం ప్రాప్తి అవుతూ ఉంటుంది భావనకు ఫలము సమయానుసారంగా తండ్రి ద్వారా ప్రాప్తి అవ్వనే అవుతుంది కానీ సమానంగా అవ్వడంలో జ్ఞాని యోగి ఆత్మలు సమీపంగా ఉన్నారు కనుక భావన మరియు జ్ఞాన స్వరూపంగా అయ్యే లక్ష్యం ఉంచుకోండి అంటున్నారు బాబా ఎంత భావన ఉందో అంత జ్ఞాన స్వరూపంగా కూడా ఉండాలి కేవలం భావన లేక కేవలం జ్ఞానం ఇది కూడా సంపూర్ణత కాదు జ్ఞానయుక్త భావన స్నేహ సంపన్న యోగి ఆత్మ ఈ రెండింటి బ్యాలెన్స్ సహజంగా ఎగిరే కళను అనుభవం చేయిస్తుంది తండ్రి సమానము అనగా రెండింటిలో సమానత వర్తమాన సమయంలో సేవలో భావన స్వరూప ఆత్మలు ఎక్కువగా వస్తున్నారు ఇలాంటి ఆత్మలు కూడా స్థాపన కార్యంలో అనగా ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన కార్యంలో కానీ రాజ్యస్థాపన కార్యంలో కానీ రెండింటిలో అవసరము కానీ ఇప్పుడు సమయ ప్రమాణంగా జ్ఞాని యోగి ఆత్మల ఆవశ్యకత ఇంకా ఎక్కువగా ఉంది ఎందుకంటే రాబోయే సమయంలో వైరాగ్య వృత్తి కలిగిన వాయుమండలం కారణంగా భావన స్వరూప ఆత్మలు ఇంకా సహజంగా రానే వస్తారు అందువలన సేవా లక్ష్యంలో జ్ఞాని యోగి ఆత్మల వైపు అటెన్షన్ ఎక్కువగా ఉండాలి ఇలాంటి ఆత్మల వృద్ధి అవసరము అర్థమైందా సంఖ్య చాలా పెరుగుతుంది అని భావించకండి కానీ తండ్రి సమానంగా సర్వశక్తులను అనుభూతి చేసే ఆత్మలను తయారు చేయండి రాజధాని యొక్క వృద్ధి అయితే బాగా జరుగుతోంది కానీ విశ్వ పరివర్తనలో రెండు స్వరూపాల బ్యాలెన్స్ కలిగిన ఆత్మలే నిమిత్తంగా అవుతారు ఎందుకంటే విశ్వ పరివర్తన కొరకు చాలా సూక్ష్మ శక్తిశాలీ స్థితి కలిగిన ఆత్మలు అవసరము వారు తమ వృత్తి ద్వారా శ్రేష్ట సంకల్పాల ద్వారా అనేక మంది ఆత్మలను పరివర్తన చేయగలగాలి స్నేహి లేక భావక ఆత్మలు స్వయంలో చాలా బాగా నడుస్తారు కానీ ఆ స్నేహము మరియు భావన విశ్వం పట్ల ఉండదు స్వయం పట్ల లేక కొంతమంది సమీప ఆత్మల పట్ల ఉంటుంది బేహద్ సేవ లేక సేవను బ్యాలెన్స్ కలిగిన ఆత్మలే చేయగలరు తమ శక్తిశాలీ మనసాశక్తి ద్వారా శుభ భావన శుభ కామనల ద్వారా బేహద్ సేవ జరుగుతుంది అంటున్నారు బాబా కేవలం స్వయం పట్ల భావకులుగా ఉండడం కాదు కానీ ఇతరులను కూడా శుభ భావన మరియు శుభ కామనల ద్వారా పరివర్తన చేయగలరు కనుక ఇలాంటి భావన మరియు జ్ఞానము స్నేహము మరియు యోగశక్తి ఉండాలి ఇలాంటి ఆత్మలుగా అయ్యారా లేక కేవలం స్నేహి భావక ఆత్మలను చూసి సంతోషిస్తున్నారా కళ్యాణకారులుగా అయ్యారా లేక బేహద్ విశ్వ కళ్యాణకారులుగా అయ్యారా ఇది చెక్ చేసుకోండి రిజల్ట్ ఏమిటి తండ్రికి ఇరువురు ప్రియమైన వారే అని బాబ్దాదా వినిపించారు రెండు ప్రకారాల ఆత్మలను చూసి బాబ్దాదా సంతోషిస్తారు కనీసం స్నేహి ఆత్మలుగా అయ్యి తండ్రిని తమ వారిగా అయితే చేసుకున్నారు కదా తండ్రిని గుర్తించారు వారసత్వానికి అధికారులుగా అయిపోయారు కోట్లల్లో కొంతమంది యొక్క వరుసలోకి వచ్చేశారు మీ స్థిరమైన స్థానానికి చేరుకున్నారు తనువు ద్వారా మనసు ద్వారా భ్రమించడం నుండి రక్షింపబడ్డారు కనుక సంతోషిస్తారు కదా పిల్లలకు పిల్లలకు కూడా సంతోషం ఉంది తండ్రికి కూడా సంతోషం ఉంది అదృష్టవంతులుగా అయితే అయ్యారు కదా ప్రపంచం లెక్కతో డైరెక్ట్ తండ్రి వారిగా అయినవారు ఎంత సాధారణ ఆత్మలుగా ఉన్నారో చూడండి విశ్వ శిక్షకుని విద్యార్థులు ఎంత అద్భుతమైన వారిగా ఉన్నారో చూడండి చదివించేవారు ఉన్నతాతి ఉన్నతమైనవారు చదువుకునేవారు సాధారణమైన వారు కానీ సాధారణమైన వారే సాధారణ స్వరూపంలో వచ్చే తండ్రిని తెలుసుకుంటారు బాబ్దాదా కూడా విఐపిగా అయ్యి రారు కదా సాధారణ రూపంలో వస్తారు ఏ ప్రైమ్ మినిస్టరు లేక ఏ రాజుల శరీరంలో రారు అందువలన గుర్తించిన సాధారణ ఆత్మలే భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు మీరు భాగ్యశాలురు కదా ఎంత భాగ్యం లభించింది పదమాపదం అని చెప్పడం కూడా తక్కువే అవుతుంది అంటున్నారు బాబా ఇప్పుడు కూడా చూడండి సంఖ్య అయితే చాలా ఉంది కదా ఇంత పెద్ద హాలు ఎందుకు పనికొస్తుందని ఇంతకు ముందు ఆలోచించేవారు కానీ ఇప్పుడేమనిపిస్తుంది ఇంతకంటే పెద్ద హాల్ కావాలి కదా ఎంత పెద్దది తయారు చేస్తూ ఉంటారో అది అంత చిన్నదిగా అవుతూ ఉంటుంది ఇది బ్రాహ్మణులకు వరదానం ఎవరైతే వచ్చారో వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు కానీ కేవలం భావకులుగా అవ్వకండి జ్ఞానులుగా కూడా అవ్వండి ప్రకృతి గురించిన జ్ఞానులుగా కూడా అవ్వండి కేవలం ఆత్మను గురించిన జ్ఞానమే కాదు ఆత్మ పరమాత్మ మరియు ప్రకృతి ఇందులో డ్రామా కూడా వచ్చేస్తుంది మూడింటి జ్ఞానము ఉండాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మరియు మీ కొరకు ఎలాంటి అటెన్షన్ ఉండాలి ఈ ప్రకృతి గురించిన జ్ఞానం కూడా లేకుంటే మీరు నాలెడ్జ్ లేనట్లే స్థానము వ్యక్తి స్థితి మూడింటి జ్ఞానము ఉంచుకోండి వెళ్లాల్సిందే తీసుకురావాల్సిందే అని కేవలం భావకులుగా అవ్వకండి స్వరూపులు అనగా దూరదేశీ అంటే దూరదృష్టి గలవారు త్రికాలదర్శి మూడింటి జ్ఞానము స్పష్టంగా ఉంటే సఫలత లభిస్తుంది అంటున్నారు బాబా ఒకవేళ ఎవరైనా తమ పొరపాటు వలన మాటిమాటికి మాటికి రోగిగా అవుతూ ఉంటే బాబ్దాదా అటువంటి వారిని జ్ఞాని యోగి అని అనరు జ్ఞానమంటే తెలివి మీ స్థితిని కూడా అర్థం చేసుకోండి మీ శరీరాన్ని కూడా అర్థం చేసుకోండి ఆత్మస్థితి గురించి శరీర స్థితి గురించి వాయుమండలం గురించిన జ్ఞానమంతా బుద్ధిలో ఉంటే నాలెడ్జ్ ఫుల్ అన్నట్లు కనుక కేవలం భావన ఉందని రాజీ అవ్వకండి వచ్చేవారు తీసుకొచ్చేవారు ఇరువురూ నాలెడ్జ్ఫుల్గా ఉండాలి ఏది జరుగుతుందో దానిని మధురమైన డ్రామా అని అంటారు అలజడిలోకైతే రారు కదా అచంచలంగా ఉండాలి కానీ ఇక ముందు కొరకు అటెన్షన్ ఉంచుకోండి పిల్లలు ఎంత కష్టాన్ని సహించి ఇక్కడికి చేరుకుంటారో బాబ్దాదాకు కూడా తెలుసు అందుకైతే శుభాకాంక్షలు ఇచ్చారు ఏ ఆత్మకు ఏ వారసత్వం లభించాలో అది వారికి ప్రాప్తి అవ్వాల్సిందే వారసత్వం నుండి ఎవ్వరూ వంచితులుగా ఉండరు సాకారంలో సమ్ముఖంలో ఉన్న లేక తమ స్థానంలో మన్మనాభవగా ఉన్న వారసత్వం తప్పకుండా లభిస్తుంది డబల్ నాలెడ్జ్ ఫుల్గా ఉండాలి సగం నాలెడ్జ్ ఫుల్గా అవ్వకండి అంటున్నారు బాబా అచ్చ నలువైపులా ఉన్న సర్వ అదృష్టశాలీ ఆత్మలు స్నేహము మరియు యోగశక్తిలో సమానతను అనుభవం చేసే సర్వ ఆత్మలు భావన మరియు జ్ఞానస్వరూప ఆత్మలు సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యాన్ని పూర్తి చేసే ఆత్మలు సదా సమీపతను అనుభవం చేసే ఆత్మలు ఇటువంటి సదా అచల్ అడోల్గా ఉండే విశేషమైన ఆత్మలకు బాబ్దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే ఈరోజు మధువనానికి వచ్చిన పార్టీలలో ఒక గంట సమయంలోనే కర్ణాటక జోన్కు చెందిన ఇరువురు వృద్ధ సోదరులు తమ పాత శరీరాన్ని వదిలారు అందువలన బాబ్దాదా అందరికీ విశేషమైన అటెన్షన్ను ఇప్పించారు దాదీలతో అవ్యక్త బాబ్దాద కలయిక సంఘటన శక్తి సంఘటనను ముందుకు తీసుకెళ్తూ ఉంది మంచి ధైర్యంతో ఒకరికొకరు సహయోగం ఇచ్చుకుంటూ వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు నిమిత్త ఆత్మలైన మీ ధైర్యము అనేక మంది ఆత్మల ధైర్యాన్ని పెంచుతుంది ప్రతి పరిస్థితి యొక్క అనుభవీలుగా అయిపోయారు నథింగ్ న్యూ కొత్తదేమీ కాదు అని అనిపిస్తుంది కదా బాబ్దాదా లోపల నుండి సకాష్స్తున్నారు కానీ పాత్రను అభినయించే ఆత్మలైన మీరు స్టేజ్ పైన ఉన్నారు పాత్రను బాగా అభినయిస్తున్నారు బాబ్దాద సదా నిమిత్తంగా ఉన్న మహావీరుల సంఘటనకు విశేషంగా అమృతవేళ నంబర్ వన్గా ఉన్న ఆత్మలకే మొదట యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ చెప్తారు దానిని మీరు సకాష్ అని అనండి ప్రేమ అని అనండి పూర్తి రోజంతటికి అదే మీకు పౌష్టిక ఆహారముగా అవుతుంది ఇలా అనిపిస్తుంది కదా అందరూ బాగున్నారు ధైర్యం ఉంటే సఫలత ఉండనే ఉంది అని చెప్తున్నారు బాబా అవ్యక్త బాబ్దాదాతో డబల్ విదేశీ సోదరీ సోదరుల కలయిక ఆస్ట్రేలియా పార్టీతో ఆస్ట్రేలియా నివాసి పిల్లల విశేషతను బాబ్దాదా చూస్తున్నారు ఆస్ట్రేలియా నివాసుల విశేషత ఏమిటో తెలుసా మొదటిసారి వచ్చారు కనుక తెలియదు కొత్త స్థానానికి వచ్చారా లేక మీకు తెలిసిన స్థానానికి వచ్చారా ఇక్కడికి చేరుకుంటూనే ఎలాగైతే ఈ జన్మలో ఇప్పుడు చూశారో అలా కల్పక్రితపు స్మృతి కూడా అంత స్పష్టంగా వచ్చేస్తుంది ఇదే సమీప ఆత్మల గుర్తు ఈ అనుభవం ద్వారానే బ్రాహ్మణ ఆత్మలలో కూడా నేను సమీప ఆత్మన లేక దూరంగా ఉండే ఆత్మన ఫస్ట్ నంబరా లేక సెకండ్ నంబరా అని స్వయం గురించి తెలుసుకోవచ్చు ఈ అలౌకిక సంబంధంలోని విశేషత ఏమంటే ప్రతి ఒక్కరూ నేను ఫస్ట్ నంబర్లో వెళ్తానని భావిస్తారు లౌకికంలో అయితే నంబర్ వారుగా వీరు పెద్దవారు వీరు రెండవ నంబర్ వారు వీరు మూడవ నంబరు అని భావిస్తారు కానీ ఇక్కడ లాస్ట్లో వచ్చిన వారు కూడా నేను లాస్ట్ సో ఫస్ట్ అని భావిస్తారు ఇదే మంచి లక్ష్యం ఫస్ట్ నంబర్లో రావాల్సిందే కనుక ఫస్ట్ నంబర్ వారి గుర్తు సదా తండ్రి జతలో ఉండడం ప్రయత్నం చేయడం కాదు కానీ సదా తోడుగా ఉన్నారనే అనుభవం ఉండాలి ఎప్పుడైతే ఈ విధంగా మేరా బాబా అని అనుభవం అవుతుందో నాది అనేది స్వతహాగానే గుర్తుంటుంది దానిని గుర్తు చేసుకోవాల్సిన పని ఉండదు నాది అంటే అధికారం ప్రాప్తి అవ్వడం బాబా నావారు నేను బాబా వాడిని చాలా కొన్ని శబ్దాలు అంతేకాక సెకండు విషయమే వీరినే సహయోగులని అంటారు మీ బోర్డులో కూడా సహజ రాజయోగా కేంద్రము అని వ్రాయబడి ఉంది కదా మరి అలాంటి సహజ యోగాన్ని నేర్చుకున్నారా మాయ వస్తుందా తండ్రి జతలో ఉండేవారి ఎదురుగా మాయా రాజాలదు ఉదాహరణకు మీ శరీరం నివసించే స్థానం గురించి తెలిసినప్పుడు అది తయారై ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా సహజంగా మీ ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు కదా అదేవిధంగా నేను తండ్రికి సమీపంగా ఉండాలి ఇదే నా స్థిరమైన స్థానము అని తెలిసినప్పుడు పనులు చేస్తూ కూడా అక్కడ ఉండగలరు బుద్ధి ద్వారా ఇలాంటి అనుభవం అవ్వాలి ప్రతి ఒక్కరూ తమ అదృష్టాన్ని తయారు చేసుకొని అదృష్టాన్ని తయారు చేసేవారి ఎదురుగా వచ్చి చేరుకున్నారు బాబ్దాదా ప్రతి ఒక్కరిలో మెరుస్తూ ఉన్న అదృష్ట నక్షత్రాన్ని చూస్తున్నారు ఇది వెరైటీ గ్రూప్ పిల్లలు కూడా ఉన్నారు వృద్ధులు కూడా ఉన్నారు యువకులు కూడా ఉన్నారు కానీ ఇప్పుడైతే అందరూ చిన్న పిల్లలుగా అయిపోయారు అందుకే కొందరు ఎనిమిది మాసాల వారమని కొందరు పన్నెండు మాసాల వారమని అంటారు అలౌకిక జన్మను గురించే వర్ణిస్తారు కదా అచ్చా అందరూ కల్పక్రితపు అపురూపమైన పిల్లలు సదా తండ్రితో తెగిపోని లగ్నంలో మగ్నమై ఉంటూ ముందుకు వెళ్తూ ఉండండి ఈ తెగిపోని స్మృతియే సర్వ సమస్యలను పరిష్కరించి ఎగిరే పక్షిగా చేసి ఎగిరే కళలోకి తీసుకెళ్తుంది బాబ్దాదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటూ సదా మేము కల్పకల్పము అధికారి ఆత్మలము అనే నశాలో ఉండండి ప్రతి కల్పము మీ అధికారాన్ని తీసుకుంటూ ఉంటారు మీకు శుభాకాంక్షలు సదా శుభాకాంక్షలు తీసుకునేందుకు యోగ్యులైన ఆత్మలు అచ్చా అమెరికా పార్టీతో మీరందరూ బాబ్దాదాకు కిరీటాలు శ్రేష్ఠ ఆత్మలు కదా శ్రేష్ట ఆత్మల ప్రతి సంకల్పము ప్రతి మాట శ్రేష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు కాదు సదా ఉంటుంది ఎందుకంటే సదాకాలానికి వారసత్వం పొందుతున్నారు కదా మీరు సదాకాలానికి వారసత్వం పొందే అధికారులు కనుక స్థితి కూడా సదాకాలానిదే ఉండాలి సదా అనే శబ్దాన్ని సదా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా బాబ్దాదా పిల్లలందరికీ ఇదే వరదానం ఇస్తారు సదా సంతోషంగా ఉంటారు సదా ఎగిరే కళలో ఉంటారు సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటారు ఇలాంటి వరదానాలు తీసుకునే ఆత్మలు స్వతహాగా సహయోగులుగా అవుతారు ఈరోజు సంతోషంగా ఉన్నారా అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంది తండ్రికా లేక పిల్లలక పూర్తి ప్రపంచంలో ప్రతి పుత్రుడు శ్రేష్టమైన పుత్రునిగా ఉండే తండ్రి ఎవ్వరూ ఉండరని బాబ్దాదాకు సంతోషం ఉంది బాబ్దాదా ఒకవేళ ఒక్కొక్క పుత్రుని విశేషతలను వర్ణన చేస్తే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి ప్రతి పుత్రుని మహిమ యొక్క పెద్ద పెద్ద శాస్త్రాలు తయారవుతాయి మీరు విశేషమైన ఆత్మలు ఈ నిశ్చయం ఉంటే స్వతహాగా సదా మాయాజీతులుగా అవుతారు అంటున్నారు బాబా మెక్సికో గ్రూప్తో ఎంత దూరంగా ఉన్నారో అంత హృదయానికి సమీపంగా ఉన్నారా ఇలా అనుభవం చేస్తారు కదా అందరూ బాబ్దాదా హృదయ సింహాసనం అనే సీటును మీకోసం రిజర్వ్ చేసుకున్నారా బాబ్దాదాకు ఒక్కొక్క రత్నం యొక్క విలువ తెలుసు ఒక్కొక్క రత్నము స్థాపన కార్యాన్ని సఫలం చేసేందుకు నిమిత్తము కనుక స్వయాన్ని ఇంత అమూల్యమైన రత్నంగా భావిస్తున్నారా మీరు చాలా భాగ్యశాలీ ఆత్మలు ఎందుకంటే ఇంత దూరం నుండి కూడా తండ్రి మిమ్మల్ని వెతికి తమ వారిగా చేసుకున్నారు ఈనాటి ప్రపంచంలో పెద్ద పెద్ద విద్వాంసులు ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారికంటే మీరు పదమారెట్లు ఎక్కువ భాగ్యవంతులు జీవితంలో ఏది పొందుకోవాలో అది పొందుకున్నాము అనే సంతోషంలో ఉండండి చాలు న్యూజిలాండ్ గ్రూప్తో న్యూ ల్యాండ్ను అంటే కొత్త భూమిని తయారు చేస్తున్నారు కదా స్వయాన్ని కూడా కొత్తగా తయారు చేసుకున్నారు విశ్వాన్ని కూడా కొత్తగా తయారు చేస్తారు కదా మేమందరం విశ్వ నవ నిర్మాణం చేసేవారము అని మీ కర్తవ్యం గురించి వినిపిస్తారు మరియు వ్రాస్తారు కదా కనుక ఎక్కడ ఉంటారో దానిని కొత్తగా చేస్తారు కదా ప్రతి స్థానానికి తన విశేషత ఉంది న్యూజిలాండ్ విశేషత ఏది న్యూజిలాండ్కు వెళ్ళిన భారతవాసులు మళ్ళీ భారతదేశం యొక్క శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసే తండ్రిని గుర్తించారు భారతదేశంలో ఉంటూ భారతవాసి పిల్లలు తెలుసుకోలేదు కానీ విదేశంలో ఉంటూ భారతదేశ మహిమను మరియు తండ్రిని తెలుసుకున్నారు న్యూజిలాండ్లో భారతదేశం నుండి విడిపోయిన మంచి మంచి పిల్లలు వెలువడ్డారు టీచర్లు తర్వాత లభించారు కానీ సర్వీస్ మొదటే ప్రారంభించారు కనుక మీరు విశేషమైన ధైర్యశాలి పిల్లలు ఉమంగ ఉత్సాహాలు కలిగిన పిల్లలు అర్థమైందా బాబా వరదానం ఇస్తున్నారు ఆకర్షణ యొక్క సూక్ష్మ దారాలను సమాప్తం చేసి ఎగిరే కళలో ఎగిరే సంపూర్ణ ఫరిస్తా భవ వివరణ ఫరిస్తా అనగా వారికి పాత ప్రపంచంతో ఎలాంటి సంబంధము ఉండదు కనుక అంశ మాత్రం కూడా ఏ దారము తన వైపు ఆకర్షించడం లేదు కదా అని సూక్ష్మంగా చెక్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా వస్తువు ఒకవేళ మంచిగా అనిపిస్తే అది తన వైపు తప్పకుండా ఆకర్షిస్తుంది చాలామంది కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అంటారు ఇచ్చా అనేది లావుపాటి దారం అచ్చ అనేది సూక్ష్మమైన దారం ఇప్పుడు దానిని కూడా సమాప్తం చేసి సంపూర్ణ ఫరిస్తాలుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా స్లోగన్ మనసా ద్వారా శక్తులను కర్మల ద్వారా గుణాలను దానం చేయడమే మహాదానిగా అవ్వడము అచ్చా ఓం శాంతి